నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారా? రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు తమకే వరించాలని ఎవరి ప్రయత్నాల్లో వారున్నారా? నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు తెగ తిప్పలు పడుతున్నారా? సీఎం కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇచ్చిన హామీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీలో ఆశావాహుల పోటీ ఎక్కువయ్యేలా చేసిందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులపై దృష్టి పెట్టారు. ఈసారి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు తమకే రావాలని తెగ ఆరాట పడిపోతున్నారు. ఎందుకో ఏమో కానీ ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ సీనియర్ నేతల్లో మళ్లీ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెరిగాయి. ఎమ్మెల్సీ ఖాళీలు, కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తుండటంతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి పదవుల కోసం తిప్పలు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కొంతమందిని ఎమ్మెల్సీలుగా నియమిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో వారు కూడా ప్రయత్నాల్లో ఉన్నారంట. ఇప్పటికే జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ చైర్మన్ భర్తీ చేయడంతో నేతలు తమకు దగ్గరగా ఉన్న మంత్రులు, సీనియర్ నేతల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని సదరు నేతలు అర్జీలు సమర్పించుకుంటున్నారంట. ఆది నుండి పార్టీని నమ్ముకుని ఉన్న తమకు సముచిత స్థానం కల్పించి అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారంట. ఏదేమైనా పార్టీ కోసం క్రియాశీలక పాత్ర పోషించిన తమకే పదవులు రావాలని తెగ ఆరాట పడిపోతున్నారు నిజామాబాద్ జిల్లా గులాబీ నేతలు. స్థాయిలో గత 6 ఏళ్లకు పైగా ఖాళీగా ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని సీనియర్ నేత ఆర్మూర్కి చెందిన రాజేశ్వర్కు ఇచ్చారు. ఆ క్రమంలో ఆశలు పెరిగిన జిల్లా నేతలు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు, ముఖ్యంగా 6 ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కువగా ఖాళీగా ఉండడంతో వాటి కోసం పైరవీలు మొదలుపెట్టారంట. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలు కూడా ఈ పదవుల కోసం తమ వంతు కృషి చేస్తుండడం గమనార్హం. ఎవరికి వారు తమకు ఈ దఫా అవకాశం వస్తుందన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి, విప్గా గంప గోవర్ధన్లు ఉమ్మడి జిల్లా పరిధి నుంచి ఉన్నారు. ఇవే కాకుండా శాసనసభలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా జీవన్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, ఆహార కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా విజయ్ గౌడ్, రాజేశ్వరరావులు ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండడం, కవితను 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిపించడంతో పదవులు కూడా ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా జిల్లా నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసమే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన వలస నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు ఈసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ సభ్యుడిగా గాని అవకాశం ఇస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్ కావడం వల్ల ఆయనకు కలిసి వస్తుందని వారు లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్లో ఉండి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఈగ గంగారెడ్డి కూడా ఈ దఫా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కలిసినట్లు సమాచారం. తమకు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ గాని, కార్పొరేషన్ చైర్మన్ గాని అవకాశం ఇస్తారని ఆయన భావిస్తున్నారట. ఇక గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి నుంచి ముజీబుద్దీన్ కూడా పదవులు ఆశిస్తున్నారు. వీరే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని పలువురు సీనియర్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోపే కొన్ని పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం కానిస్తున్నారు. ఈ నెలలోనే కొంతమందిని పదవులు వస్తాయని పార్టీ నేతలు ధీమాగా కనిపిస్తుండడం విశేషం. మరి ఎవరి లక్ ఎలా ఉంటుందో చూడాలి.